రక్తం దొరక ప్రసవానికి గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఉమర్ ఫారూఖన్ అధ్యక్షతన అనంతపురం జిల్లా హిందూపురంలో రక్తం దాన శిబిరం నిర్వహించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తెలిపారు. గుడిబండ మండలం కేకాతి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మ ప్రసవానికి హిందూపురం వచ్చి బి నెగిటివ్ రక్తం దొరకక ఇబ్బందులు పడుతుంటే ఈ విషయం టిప్పు సుల్తాన్ మానవతా రక్తదాన సంఘం వ్యవస్థాపకులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ దృష్టికి వస్తే రక్తదాన అబ్దుల్ వాజిద్ కార్పెంటర్ ను సంప్రదించి రక్తదానం చేయించారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో 4.5 కోట్ల మంది వ్యాధితో బాధపడుతుండగా భారతదేశంలో 3.5 కోట్ల మంది తలసీమియా మహమ్మారితో బాధపడుతున్నారని, ప్రతి 20 రోజులకు రక్తం దాతల ద్వారా దొరకకపోతే మరణమే శరణ్యమని, ప్రతి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల ఆరోగ్యవంతులు బ్లడ్ బ్యాంక్ రక్తనిధికి వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేసి కోట్లాది తలసీమియా బాధితులకు ప్రాణదానం చేయవలసిన బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి అహర్నిశలు కుల మతాలకు అతీతంగా వర్గవర్ణాలకు అతీతంగా పనిచేస్తుంది. కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ఎవరున్నా మాకేం అభ్యంతరం లేదు. మనది ఒకటే మతం, మానవ మతం. ఒకే తల్లి తండ్రి బిడ్డల మనమందరము ఒకరికొకరు సహకరించుకుంటాం. ఒకరికొకరు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్లో సహాయ సహకారాలు అందించుకుంటామని ఒక ఆశయంతో నినాదంతో టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ మా షబీర్ షేక్ షబీర్ అధ్యక్షతలో పనిచేస్తున్నాము. మేమందరము దాదాపు 1000 మంది రక్తదాతలు ఉన్నారు. అనునిత్యం నిత్య అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రైన గర్భిణీలు శస్త్రచికిత్సల కోసం ఎల్లప్పుడూ రక్తదానం చేస్తూ ఉంటాము. మేము ప్రతి ఒక్కరికి ఒకటే కోరుతున్నాము, ఆరోగ్యవంతులైన 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులు రక్తదానం చేయండి. అపోహలు విడనాడండి. రక్తం ఇస్తే బలం తగ్గిపోతుంది, అవన్నీ అపోహలు, ఏమి కాదు. 24 గంటలు వారి రక్తం వచ్చేస్తుంది. తర్వాత 3 నెలలకు రక్తం ఇవ్వచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి వ్యసనంగా మార్చుకుని రక్తదానం చేయండి. ప్రాణదాతలుగా మారండి. రక్తదానం చేస్తాం, ప్రాణదాతలుగా మారుదాం. రక్తదానం చేస్తాం, కుల మతాల అడ్డుగోడల్ని కూరుద్దాం. జై హింద్. మేరా భారత్ మహా.